కబంధుడు. రామాయణంలో ఈ కబంధుడి యొక్క వృత్తాంతం వస్తుంది మనకి. ఇతడు ఒక రాక్షసుడు. కబంధుడు అంటే ఇతడికి ఆకారమే అసలు చాలా విచిత్రంగా ఉంటుంది. తలకాయి అనేది ప్రత్యేకంగా ఉండదు. పెద్ద పొట్ట, కాళ్ళు చేతులు ఇంతవరకే ఉంటాయి, తల ఉండదు అసలు. ఈ పొట్టలోనే పెద్ద నోరు కనిపిస్తూ ఉంటుంది. కళ్ళు కూడా అక్కడనే ఉంటాయి, ఆ పొట్టకే ఉంటాయి. అడవిలో దొరికినటువంటి ప్రతి జీవిని కూడా చేత్తో అలా పట్టుకుని పొట్టలో ఈ నోట్లో వేసేసుకుంటూ ఉంటాడు. ఆ పొట్టలోనే నోరు ఉంటుంది, ఆ పొట్టలోనే వేసేసుకుంటూ ఉంటాడు, అది జీర్ణమైపోతూ ఉంటుంది. చాలా పొడవైనటువంటి చేతులు ఉంటాయి ఇతనికి. కాబట్టి ఎంత దూరంలో ఉన్నటువంటి వస్తువునైనా సరే అలా చేత్తో పట్టుకుని తీసుకొచ్చి ఆ నోట్లో వేసేసుకుంటూ ఉంటాడు. ఇతడి కాళ్ళు చేతులు నరికేసి శ్రీరామచంద్రుడు ఇతడిని సంహరిస్తాడు. ఇప్పుడు మనకి చిన్న అనుమానం వస్తుంది, ఏమండి వేదంలో చెప్పినవి పురాణంలో చెప్పినవి అన్నీ కూడా నిజమేను యథార్థమేను అని అంటూ ఉన్నారు కదా, మరి ఈ కబంధుడు ఇటువంటి ఈ జీవి ఉండటం కూడా యథార్థమేనా, అసలు కబంధుడు ఇలా తలకాయ లేకుండా ఉన్నటువంటి మనిషి ఎక్కడన్నా ఉంటాడా, ఇది ఒక మనిషా దెయ్యమా, అసలు ఈ లక్షణాలు కలిగినటువంటి జీవి అనేది ఏదన్నా భూమి మీద ఉందే, ఇది మనకు వచ్చే అనుమానం. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే, మళ్ళీ మనం చెప్తున్నాం వేదంలోను పురాణాల్లోను చెప్పినటువంటి ఏ విషయం కూడా అబద్ధం కాదు, అన్ని అక్షర సత్యాలే. మేము ఎక్కడ చూడలేదు కదండి, మీరు చూడనంత మాత్రం చేత మీకు సమాధానం తెలియనటువంటి మాత్రం చేత అవి లేవు అని మాత్రం కాదు. ఈ కబంధుడు అనేటువంటి జీవి కూడా భూలోకంలో ఉంది, భూమి మీదే ఉంది. అది ఎక్కడ ఉన్నది? ఇప్పటి వరకు మొన్న కూడా ఏదో ఒక సందర్భంలో మనం చెప్పుకున్నాం, అమెరికా వాళ్ళు చెబితే మనం ఏ విషయాన్నైనా సరే నమ్మేస్తాం, మిగిలినటువంటి మన దేశంలో వాళ్ళు చెప్తే మనం నమ్మము అని. ఇప్పుడు ఇది అమెరికాలో ఉన్నటువంటి సంఘటన ఇప్పుడు మేము ముందు పెడుతూ ఉన్నాను. ఇటువంటి జీవి సరిగ్గా ఈ కబంధుడి యొక్క లక్షణాలు ఉన్నటువంటి జీవే అమెరికాలో కనిపిస్తోంది. ఎక్కడ? దక్షిణ అమెరికాలో అమెజాన్ అడవులు, ఆ అడవుల్లో ఈ రకమైనటువంటి జీవి ఉన్నది అని చెప్తూ ఉన్నారు. దక్షిణ అమెరికాలో అమెజాన్ అడవుల్లో ఈ కబంధుడిని పోలినటువంటి జీవి అనేది కనిపిస్తూ ఉన్నది అని చెప్తున్నారు. ఇది ఒక జీవే, కొంతమంది చాలా పెద్ద దయ్యం అండి అని అంటూ ఉన్నారు. మరి దాని పరిస్థితి ఏంటో ఖచ్చితంగా మనకు తెలియదు, కానీ ఈ ఆకారం మాత్రం అక్కడ తిరుగుతూ ఉన్నది అనే విషయాన్ని అక్కడ చెప్తూ ఉన్నారు. దీని పేరు మాసింగ్ వారి. దీని మీద అనేకమైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి కథలన్నీ కూడా అక్కడ ప్రచారంలో ఉన్నాయి. మాసింగ్ వారి అనే పేరుతో దీన్ని పిలుస్తూ ఉంటారు. 7 అడుగుల ఎత్తు ఉంటుందట, అది ఒంటి నిండా ఎర్రని వెంట్రుకలు ఉన్నాయి. దీనికి ఒక్కటే కన్ను, అది కూడా మన కబంధుడికి రామాయణంలో ఉన్నటువంటి కబంధుడికి ఉన్నట్టే కడుపులోనే దీనికి నోరు ఉంటుంది. దీని కడుపులోనే నోరు ఉంటుంది. ఇది చాలా పెద్ద పెద్ద గోళ్ళు కలిగి ఉంటుంది. ఆ గోళ్ళు కూడా చాలా పదునుగా ఉంటాయి, పదునైనటువంటి పెద్ద పెద్ద గోళ్ళు కలిగి ఉంటుంది. దీని పాదాలు వెనక వైపు తిరిగి ఉంటాయి. చాలా విచిత్రమైనటువంటి జీవి చూడండి. ఇది కదులుతూ ఉంటే అసలు ఈ జీవి దగ్గరలో మానవ మాత్రుడు ఎవడూ కూడా దీని దరిదాపులోకి వెళ్ళలేడు. అంత భరించలేనటువంటి దుర్వాసన వస్తూ ఉంటుంది, భయంకరమైనటువంటి దుర్వాసన వస్తుంది ఈ జీవి ఉన్నటువంటి ప్రాంతాల్లో. దీన్ని మేము చూసాము అని చెబుతున్నారు, అమెరికా వాళ్ళే చెబుతున్నారు, మనం చెప్పడం లేదు, అమెరికాలోనే చెబుతున్నారు.
అమెజాన్ అడవుల్లో దీన్ని మేము చూసాము అని చెప్తున్నారు. దీన్ని అతి దగ్గరగా చూసాము అని చాలా మంది కూడా చెప్తూ ఉన్నారు. ఇది దొరికినటువంటి ఆహారం. ఏం దొరికితే దాన్ని పట్టుకుని ఆ పొట్టలో ఉన్నటువంటి ఆ నోట్లో వేసేసుకుంటూ ఉంటుంది, తినేస్తూ ఉంటుంది. రామాయణంలో చెప్పినటువంటి కబంధుడి యొక్క ఆకారానికి డిటో. ఇప్పుడు ఈ దక్షిణ అమెరికాలో ఉన్నటువంటి అమెజాన్ అడవులలో తిరుగుతోంది అని చెబుతూ ఉన్న మాసింగ్ వారి అనేటటువంటి ఈ జీవి, ఇదేమి నేనేదో కల్పించి చెబుతూ ఉన్నటువంటి విషయం కాదు, ఇది అద్భుత కల్పన, అంతకన్నా కాదు. ఏప్రిల్ 30వ తారీఖు 2015 ఈనాడులో ఈ వార్త ప్రచురించబడింది. ఏప్రిల్ 30వ తారీఖు 2015 ఈనాడు పేపర్లో ఈ వార్త ప్రచురించారు. అసలు ఇది ఎంతవరకు నిజం, ఈ జీవి దేనికి సంబంధించినటువంటిది, ఏ జాతికి సంబంధించినటువంటిది అనే విషయం మీద అక్కడ శాస్త్రవేత్తలంతా కూడా పరిశోధనలు చేస్తూ ఉన్నారు.